బీటవేదన పెద్దలందరికీ కళాభివందనాలు. సిపిఎంఎల్ డెమోక్రసీ మహాసభలో నేను ఒక అమరవీరుడి మీద పాట పాడితే సోదరుడు సాయి ఒక పాట పాడడం జరిగింది. అదే అమరవీరుడి పాట ఈరోజు మా సోదరుడు అమరుడైతాడని సాయి మీద నేను పాడాల్సి వస్తుందని అనుకోలేదు. మా బాలకృష్ణన్న ఇక్కడే ఉన్నాడు. ధూమ్ధామ్ అనే సంస్థ ద్వారా పురుడు పోసుకున్న వాళ్ళమే మేము. 2009 డిసెంబర్ 31 అర్ధరాత్రి తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పిస్తూ పెట్టినటువంటి కార్యక్రమంలో మొన్న నల్గొండ శరతన్న ఇక్కడే ఉన్నాడు. మా బాలకృష్ణ అన్న వీళ్ళందరూ పాడిపోయిన తర్వాత నల్గొండ శరతన్న నాకు మైక్ ఇచ్చిండు. తర్వాత సోదరుడు సాయి పాడిండు. అక్కడ మా బాలకృష్ణ అన్న ధూమ్ధామ్ వేదిక ద్వారా పుట్టినోళ్ళమే మేము. కొన్నేళ్ళకి ఇట్లా కలుసుకుంటే మనల్ని కలుసుకొని ఒక ఇట్లా మన జ్ఞాపకాలు ఉంటాయని చెప్పుకునే రోజు వస్తుంది అనుకున్నాం. కానీ ఇట్లా మా సోదరుడు అమరుడై ఆయన కోసం ఇట్లా కలుసుకొని పాడతామని ఎప్పుడూ ఊహించలేదు. మిట్టపల్లి సురేందర్ అన్న కమ్యూనిస్టుల మీద రాసిన పాట ఆ రోజు సాయి నేను కలిసి పాడినాం. ఈరోజు మా సాయి కోసం పిల్లనమ్మ మల్లే పువ్వా తల్లి కనకాంబరమా సాయి చెందు పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా తెల్లనమ్మ మల్లే పువ్వా పొద్దున నగిలే తోడు పొద్దు వాలి వచ్చేవాడు పొద్దున నగిలే తోడు పొద్దు వాలి వచ్చేవాడు పాటే ప్రాణమని ప్రజలే జీవితమని పాటే ప్రాణమని ప్రజలే జీవితమని జనములు తిరిగి నోడు జనములు తిరిగి నోడు మమ్ము వీడి వెళ్ళిపోయేనా చుక్కళ్ళు చేరిపోయి చంద్రుడాయనా తెల్లనమ్మ మల్లే పువ్వా ఎర్రని బంగారమా తెల్లనమ్మ మల్లే పువ్వా ఎర్రని బంగారమా తల్లి కనకాంబరమా మా మాట మన్నించమ్మా మా సాయి పూజకు మా సాయి పూజకు మీరు వస్తారా పుణ్యముంటది మీకు రోజు పూస్తారా తెల్లనమ్మ మల్లే జోహార్ సాయి చెంది.